హాయ్ ఎవ్రీవన్ మనం ఇంట్లో రోజు యూజ్ చేసుకునే ఇలా టీ స్టైనర్స్ ఉంటాయి కదండీ ఈ టీ స్టైనర్స్ ఎంత క్లీన్ చేసినా కూడా వదలవు అనమాట ఇదిగో చూడండి టీ పొడి అనేది ఇలా చిట్లం కట్టేసి వదలదు కదండి అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే వీటిని పడేస్తాము పడేసి కొత్త వాటిని అయితే కొనుక్కుంటాం కదా అలా కొత్త వాటిని కొనుక్కోకుండా డబ్బు సేవ్ చేసుకోవడానికి ఒక చిన్న టిప్ అయితే ఉందండి అదేంటో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ఒక గిన్నె అయితే తీసుకోండి ఆ గిన్నెలో ఈ టీ స్టైనర్స్ని ఇలా పెట్టేసుకుని ఇందులో ఫుల్గా హాట్ వాటర్ అయితే పోసుకోవాలండి ఇప్పుడు ఈ హాట్ వాటర్లో రెండు స్పూన్ల వెనిగరు రెండు స్పూన్ల బేకింగ్ సోడా వంట సోడా అంటాం కదండి అదనమాట అలాగే రెండు స్పూన్ల డిష్ వాషర్ లిక్విడ్ అండి మనం గిన్నెలు తోముకుంటాం కదా లిక్విడ్ ఆ లిక్విడ్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలన్నమాట అలాగ కలిసేలాగా వాటర్లో కలిపేసుకుని ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టుకోవాలండి ఇలా మూత పెట్టుకోవడం వల్ల హీట్ అనేది బయటకు వెళ్ళదనమాట ఇలా మూత పెట్టేసి ఒక అరగంట సేపు అయితే వదిలేయండి ఇలా మనం ఇంటి పని అంతా అయిపోయాక ఈ టిప్పు కనుక చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఒక అరగంట తర్వాత వీటిని క్లీన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు అరగంట తర్వాత ఈ మూత తీసుకుని ఈ స్ట్రైనర్స్ని ఒక స్టీల్ పీస్ పెట్టి ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవాలండి ఈ వాటర్తోనే ఈ స్ట్రైనర్స్ని మనం స్క్రబ్ చేసేసుకుంటే ఈజీగా వదిలిపోతాయి అన్నమాట చూడండి ఎంత ఈజీగా క్లీన్ అయిపోతున్నాయో అంతే కదండి మన చేతులు కూడా నొప్పి పెట్టకుండా చాలా ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి గ్రీన్ స్క్రబ్బర్ పెట్టి వీటిని స్క్రబ్ చేసుకోవాలండి డస్ట్ ఏమన్నా ఉంటే క్లీన్ అయిపోతుందనమాట ఇప్పుడు వీటిని నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో చాలా ఈజీగా అంటే ఈజీగా క్లీన్ అయిపోతాయండి నేను ప్రతిసారి కూడా ఇలాగే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంతకుముందు అయితే నాకు తెలియక నేను పడేసి ఎప్పుడు కూడా కొత్త వాటిని కొనుక్కుంటూనే ఉండేదాన్ని అండి ఇప్పుడు వీటిని ఒకసారి హాట్ వాటర్లో వేసేసుకున్నామంటే ఆ జల్లీల్లో ఏమన్నా కొద్దిగా డస్ట్ ఉన్నా కూడా వదిలిపోతుందనమాట చూడండి ఇంత కొత్త వాటిలా దగదగ మెరిసిపోతున్నాయో మరి మనం డబ్బు సేవ్ చేసుకున్నట్టే కదండి మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించింది కామెంట్లో పెట్టేయండి అలాగే నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి